నడిస్తే ఆ రోజైనా ఈ రోజైనా గుర్తుపెట్టుకోండి, రియల్ ట్రూ మినిస్ట్రీలో మిగిలేదు ఏంటి చెప్తున్నా, జాలీ లైఫ్ కాదు చెప్పండి. శమరు, బాధలు, నిందలు, అవమానాలు చివరికి ఎన్ని అంటే యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను వెంబడించి మీరు సొసైటీలోకి వెళుతున్నారంటే మీరు వెళుతున్నది పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కాదు, మీరు వెళుతున్నది తోడేళ్ళ మధ్యకి వెళ్తున్నారు. ఎక్కడ ఆడే మాట మత్తయి సువార్త 10:16 ఉంటే ఏమంటున్నాడండి, తోడేళ్ళ మధ్యకు అడుగుతాను, ఒక గొర్రెల మందలోనికి తోడేళ్ళు వస్తేనే గొర్రెల మంద అంతా చచ్చిపోతుందండి, అది ఇష్టం వచ్చినట్టు కరుచుకుంటూ పోతుంది అండి. ఒక గొర్రెల మందలో ఒక తోడేళ్ళు వస్తేనే పరిస్థితి అగమ్య గోచరమైతే మనల్ని ఏకంగా ఎందులోకి వెళ్ళమన్నాడట, తోడేళ్ళ గుంపులోకి వెళ్ళమన్నాడట. ఈ లోకం ఎలాంటిది చెప్పనా, తోడేళ్ళు వాళ్ళు అలా కాముకుంటారు, ఏ రోజు నీ కంఠం పట్టుకుని కరిచేస్తారు నీకు తెలియదు. అయినా నువ్వు పరిచయం చేయాలి, శిష్యుడిగా నువ్వు ఉన్నందుకు ఇది తగినదని నువ్వు రెడీ అయిపోవాలి. ఒక్క తోడేళ్ళు కాదు, ఈ లోకం అంతా తోడేళ్ళే, నీ జీవితాన్ని తోడేయడానికి రెడీగా ఉన్న తోడేళ్ళు. నువ్వు రెడీ అయిపో. చూసారా, ఓన్ ఫ్యామిలీ లేచిపోద్దట మన మీదకి, సొంత కుటుంబం లేచిపోద్దట. మనుషులు లేచిపోతారు, ఈదులో ఉన్నవాళ్ళు లేచిపోతాడు, బయట వాళ్ళు లేచిపోతాడు, ఇంకా ఆళ్ళేళ్ళ కాదు, నీ సొంత కుటుంబమే లేచిపోయి, నీ కొడుకే నీ మీద లేచిపోతాడు, నీ కూతురే నీ మీద లేస్తుంది, నీ భార్య నీ మీదకి లేస్తుంది. ఎక్కడికి లేస్తారు చెప్పినా నిన్ను చంపేయడానికి అప్పగిస్తారు. నిన్ను గుర్తుపెట్టుకో, ఇదంతా మైండ్లో రెడీగా ఉండు, నీ కుటుంబం నేను చంపేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకటి మాత్రం మర్చిపోకు, మీరు నా నామము నిమిత్తం అందరి చేత దేశింపబడు. ఒకవేళ పొగడబడుతున్నావా, సంథింగ్ రాంగ్. ఒకవేళ దేశింపబడుతున్నావా, రైట్ వేలో ఉన్న గుర్తుపెట్టుకో. ఏం జరుగుతుందో ఒకసారి శిష్యుడిగా మనం చెక్ చేసుకోవాలట. అందరు నేను పొగుడుతున్నారా, ప్రమాదం దగ్గరలోనే ఉంది. అందరు నేను తిడుతున్నారా, ఫలం కూడా దగ్గరలోనే ఉంది. అన్ని దగ్గరలోనే మనకు కనబడతాయట. అంతమ వరకు సహించిన వాడు రక్షింపబడును. మీరు ఒక మాట, మిమ్మల్ని హింసించినప్పుడు బాధించినప్పుడు మీ పట్టణాలకి పారిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారట, పట్టణాలకి పరిగెట్టుకు వెళ్ళిపోతారట. ఎక్కడ కొడితే అక్కడికి వెళ్తారు, అక్కడ కొడితే ఇక్కడికి వెళ్తారు. అసలు మీ ఇంట్లో నేను ఉండేవారు, నిన్ను పరిగెట్టి చేస్తారు కదా, నన్నే కొట్టారు, నన్నే చంపబోతున్నారు, నన్నే తిడుతున్నారు, నన్నే పొడి చేస్తున్నారు, నా ఇంటి వారే నా మీద తిరగబడ్డారు. నన్ను వెంబడించిన మీకు కూడా అదే జరుగుద్ది. నాకే ఇది జరిగిందంటే, నాకు శిష్యులుగా ఉన్నారంటే, నాలా ఉన్నారంటే మీకు కూడా అదే జరుగుద్ది. మరి ఏంటి ప్రభు ఈ బాధలన్నీ ఎలా అనుభవించారంటే, ఒక సత్యం చెప్పాడు ఆయన, ఏమన్నాడు తెలుసా, మనుషులు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ శరీరాన్ని మాత్రమే చంపగలరు. ఈ టెక్స్ట్లో ఉంటుంది, వారి శరీరాన్ని మాత్రమే చంపగలరు, ఆత్మను శరీరమును చంపువానికి మిక్కిలి భయపడండి. ఈ నిందలకు భయపడకండి, ఈ బాధలకు భయపడకండి, ఈ మనుషులకు భయపడకండి, ఈ తోడేళ్ళకి భయపడకండి. మీరు భయపడవలసింది ఈ శ్రమలకు కాదు, మరి ఆ దేవునికి భయపడండి. ఆ దేవుడు శరీరాన్ని ఆత్మను కూడా నశింపచేయగలరు. వీళ్ళు మహా అయితే చంపేస్తారు, మహా అయితే ఏలేసేస్తారు, మహా అయితే నిందలేస్తారు, మహా అయితే పొడి చేస్తారు, మహా అయితే మన ఊపిరి శరీరాన్ని ఏరి చేసేస్తారు. కానీ ఒకరోజు గుర్తుపెట్టుకో, మరలా నీ శరీరం నీకు తిరిగి వస్తుంది. ఆ శరీరాన్ని ఆ ఆత్మని కూడా నశింప చేయగలవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు భయపడు, ఆయన పని చేయకపోతే భయపడు, ఆయన ఉన్నట్టు ఆయన కోరుకున్నట్టు లేకపోతే భయపడు. నువ్వు ఆయనకు భయపడు తప్ప ఇంకెవరికి భయపడు. రొమేనియా అనే ఒక దేశంలో అండర్ గ్రౌండ్ సెర్చెస్ భూమిని తవ్వుకుని లోపల, లేదా అండర్ గ్రౌండ్ బిల్డింగ్ల కింద అండర్ గ్రౌండ్లో చర్చిలు పెట్టుకునేవారు. రొమేనియా దేశాన్ని రష్యా కమ్యూనిస్టులు పాలించడానికి వెళ్ళారు ఒక రోజు. చరిత్ర ఇది, చైనా రష్యా కమ్యూనిస్టులకి క్యారిఫెటర్స్ వా, దేవుని నమ్మే దేశాలు కాదవి. రష్యా రొమేనియన్ దేశాన్ని ఆక్రమించిన తర్వాత అక్కడ ఉన్న అనేక మంది క్రైస్తవులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆరాధించుకున్నారట. ఆ టైంలో అక్కడ ఉన్న క్రైస్తవుల్లో అనేక మంది అండర్ గ్రౌండ్లో ఆరాధిస్తుంటే కమ్యూనిస్ట్ పోలీస్ ఒకడు వచ్చాడట, అండర్ గ్రౌండ్లో వర్షిప్ జరుగుతుందని చూశాడంట. వాడు వచ్చి అన్నాడట, ఏమని అన్నాడు తెలుసా, ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, చెప్పాంగా దేవుడు లేడని ఎందుకు మీరు ఆరాధిస్తున్నారు, మీరు చెప్పినా మేము ఆరాధించకుండా ఉండలేమన్నారట. వాళ్ళు ఒకటి అన్నారట,
ఇలా తుపాకీలు ఎక్కిపెట్టి ఒకేసారి బయటికి తీసుకొచ్చి తుపాకీలు నిలబెట్టి ద్వారాలు మూసేసి బయటకు వస్తున్న ఎంట్రన్స్ గేట్ దగ్గర నిలబెడన్నారట. ఇదిగో ఆ యేసుప్రభుని దూషించి ఆ బైబిల్ మీద ఉమ్మేసి ఎవడైతే బయటకు వస్తాడు బతుకుతాడు. ఉమ్మేసి బయటికి రానివాడు, ద్వేషించి బయటికి రానివాడు ఇక్కడి నుంచి బతికి బయటికి వెళ్ళడనగానే అక్కడ ఉన్న స్థానిక పెద్దలు ఉంటారు కానీ అండర్ గ్రౌండ్ స్థానిక పెద్దలు వాళ్ళ వెంటనే వచ్చి బైబిల్ మీద ఉమ్మేసేసి యేసుప్రభు దేవుడు కదని వదిలేసి వెళ్ళిపోయారట. ఎల్డర్స్ అందరూ వెళ్ళిపోయారట. చాలా మంది సంఘ పెద్దలందరూ బయటకు వచ్చి ఈ బైబిల్ మాకు వద్దన బైబిల్ మీద ఉమ్మేశారు, ఈ బైబిల్ దేవుడు మాకు వద్దన బైబిల్ దేవుడు తప్పుడు దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ తుపాకీలకు భయపడ్డారు. సరిగ్గా 13 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి, 13 సంవత్సరాలు ఒక టీనేజ్ అమ్మాయి వచ్చిందట. ఆ అమ్మాయి లైన్లో వచ్చి లేచి అందరిలో ధైర్యంగా నిలబడి ఏ బైబిల్ మీద అయితే ఉమ్ములేశారో ఆ బైబిల్ మీద ఉన్న ఉమ్ములన్నీ తుడిచేసి ఆ బైబిల్ హృదయానికి అద్దుకొని ఇలా అన్నదట అమ్మాయి, నన్ను కాల్ చేయండి అన్నదట, నన్ను కాల్ చేయండి, నన్ను చంపేయండి, ఇక నేను బతకడానికి లేదు, ఎందుకంటే నా ప్రభు కొరకు నేను చనిపోవడానికి రండి. తన మైండ్లో ఏముంది చెప్పినా వీళ్ళ దేహాన్ని చంపగలరు కానీ ఆత్మని చంప. ఆ పోలీసుడి దగ్గరకు వచ్చి అన్నాడట, యు రియల్ క్రిస్టియన్, ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చూసారా, అదే అమ్మాయి అందరిలాగే ఆ బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోతే అందరిలాగే అయిపోయేది. కానీ ఆ రోజు అమ్మాయి నిలబడి నా ప్రభు కొరకు విశ్వాసం కొరకు చనిపోయినా పర్లేదన్నాడు. ఇదండి శిష్యత్వం అంటే. శిష్యుడిగా ఉండడం అంటే ఇంత తెగింపు ఉండాలట, ఇంత తెగింపు ఉండాలట. ఉండగలరా? ఆయన కొరకు ఏదైనా చేయడానికి ఉండగలరా?